చాలా అద్భుతంగా ఉంది పచ్చడి అయితే वेलकम टू मन्यम बिड्डल यूट्यूब चैनल कंटेंट सरक फ्रेंड्स दाने पिपल अंटर दी मैं पचड़ी तैयार चेसुकोबोतुन्नाम फ्रेंड्स दीन उपयोग अलग अभी देन यूज फ्रेंड्स चूडंडी वीडियो स्किप एंड वर्क चूडंडी चाला चाला इंटरेस्टिंग अलग चाला कोत्तगा उंटुंदी इंतवरकु वीडियो गुरिंचि अयिते एवरू एक्सप्लोर चेयलेदन्नमाट कंटेंट गुरिंचि अटुवंटि कंटेंट इप्पुडु मी मुंदुकु तीसुकोच्चामु काबट्टि ओकसारि मन चानल नि विजिट चेयंडि मन्यम बिड्डल ऑफिशियल अने चानल नि वीडियोस अन्ने चाला मन अरकु गुरिंचि प्रांतंलो ट्रेडिशनल गुरिंचि अलागे आहारपु अलवाट्लु వాటి కట్టుబాట్లు పండగలు ఆచారాలు సంప్రదాయాల గురించి మా ఈ వీడియోస్ అనేవి మేము పెడుతుంటాము మాగా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి మనోళ్ళ అయితే ఏదో పని చేస్తున్నారు దగ్గరికి వెళ్లి చూద్దాం రండి పిప్పలు తవ్వుతున్నారు అన్నమాట చూడండి మనోళ్ళ అయితే వాటినే గొబ్బం అంటారు చూడండి గొబ్బంతో పిప్పలు అనేది తవ్వుతున్నారు అలాగే సరుకుని కూడా అంటారు చూడండి మనం ఈ విధంగా కట్ చేస్తారు అన్నమాట ఈ సరుకుని అలా వేరు చేసుకుంటారు ఇవి ఆ సరుకు నుంచి వేరు చేసిన నలుక అన్నమాట అంటే ఏమో కాదు ఆ సరుకు యొక్క వేర్లు అన్నమాట దాన్ని నలుక అని అంటారు వీటిని చూడండి సో ఇక్కడ వాటితో పాటుగా పసుపు అనేది కూడా ఉండన్నమాట అంటే కలిపి నాటేసుకొని ఉంటారు అందుకబట్టి పసుపునే వచ్చింది ఈ గొబ్బంతో సులువుగా మనం పని చేయొచ్చు అన్నమాట మనం పెద్ద పెద్ద బెండల్ని కూడా ఒకేసారి ఒక వేటికి మనం తీసేయొచ్చు ఆ బెండల్ని చూడండి వీడియోలో చూపించిన విధంగా చాలా సులువుగా చేయొచ్చు పని అనేది ఫ్రెండ్స్ రాజునా మా అన్నగారైతే చాలా కష్టపడుతూ దొడ్డి తవ్వుతున్నారు రాజు గట్టి కొట్టాలి కొట్టాలి మరి చూడండి అమ్మగారైతే అంటే కొడవల్ని ఒక కర్ర దగ్గర కట్టేసి కట్ చేస్తున్నారు అన్నమాట ముక్కలు ముక్కలు పీసులుగా చూడండి ఈ పీసులు కట్ చేసినవే అన్నమాట ఇవి వీటి పేరు పిప్పలు అన్నమాట దీన్ని మెడిసిన్ కి కూడా యూస్ చేస్తారు చూద్దాం చూడండి డాడీ గారికి అడుగుదాం ఇదైతే బా చేయనేది అన్నమాట బా చేయడానికని ఇందులో వేర్లు అనేది డివైడ్ చేస్తున్నారు ఆ వేర్లు మరి ఇది జల్బు వచ్చింది అనుకో జల్బుకి రొంప దగ్గు తుమ్ములు వస్తాయి కదా ఆ దానికి ఇది పని చేస్తాయి ఆహా నానా ఇది పచ్చడి చేసి కుడి తినొచ్చు కదా ఇది పచ్చడి ఎలా చేయాలి మరి మొత్తం నూరేయాలి మరి మొత్తం నూరేసి తినాలి కదా ఓకే ఇప్పుడు ఈ చిగురు ఉంది కదా నాన్న ఈ చిగురు కూర వండుకొని తింటారు కదా ఈ చిన్న చిగురు ఈ చిగురు కూర వండుకొని తినవచ్చు నాన్న దీని ఏమంటారు పచ్చలు అంటారా ఓకే పచ్చలు అంటారు ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో ఏమను అంటారో అది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మిరియాలు కొద్దిగా వేసుకోవాలి ఆ తిల్లావల్లి అవును అల్లం వేసి అప్పుడు అది పచ్చతియాలి ఓకే ఓకే డాడీ గారు అది అలా తయారు చేసి మాత్ర రావాలని మాత్రలు చేసి అలాగే ఉంచి ఆరబెట్టుకున్నా మామూలుగా మాత్రలు మీన జలుబులు తగ్గిపోతాయి ముందు కడిగేసి తర్వాత ఆరబెట్టాలి ఆరబెట్టాలా ఆరబెట్టి దంచేస్తే అప్పుడు జల్లుడేసి గాలి చేస్తే ఇప్పుడు పిండి వచ్చేస్తుంది అవును కాస్ట్ ఏం వచ్చి 250 నుంచి 300 వరకు ఉంది ఒక కిలో ఏంటి రాజు పక్కన గుణపం పట్టుకున్న గబ్బం పట్టుకున్న ఏంటి వీటి మీద మన గుణపంతో వర్క్ అవ్వట్లేదు అలాగా చూడండి వీటిని గొబ్బం అంటారన్నమాట ఇది మాకు పసుపు దొడ్లు సరుకు దొడ్లు పిప్పల దొడ్లు అనేది తవ్వడానికి ఈ గొబ్బం అనేది యూజ్ చేస్తాము ఎందుకంటే దీంతో వర్క్ అనేది స్పీడ్ గా అవుతది అన్నమాట వీటితో ఇవి మన గుణపంలో పనిచేస్తుంది ఇది చిన్నది హోల్లో చేయడానికి గానీ ఇవి కూడా మల్టీపర్పస్ గా ఈ గొబ్బం అనేది యూజ్ చేస్తాము మన గుణపంతో అయితే తవ్వడానికి చిన్నది లేట్ అవుతుంది అన్నమాట చాలా కష్టంగా ఉంటది వర్క్ అనేది స్పీడ్ ఉండదు గుణపంతో అయితే గబ్బం బెటర్ అంట గొబ్బం బెటర్ చూస్తున్నారుగా ఇది నల్క అన్నమాట పిప్పల్లో ఒక నల్క అన్నమాట వీటితో ఈ రోజు పచ్చడి అనేది చేసి చూపిస్తాము సరిపోద్ది ఇవి ఎందుకంటే ఇది చాలా కారంగా ఉంటది ఇవే కారంగా ఉంటది సో ఎక్కువ తీసుకోకూడదు టేస్ట్ చేద్దాం ఈ పచ్చిది ఎలా ఉందో ఒకసారి మామూలుగా ఎలా ఉంది రాజు తీపిగా ఉందా కారం కారం ఉంది చూసారా మనకు కూర వేసుకున్న కారం ఎలా ఉంటుందో అలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఈ వేర్లు అనేది కూడా చాలా కారంగా ఉంది
మనం తీసుకున్న నలికని శుభ్రంగా కడిగేసుకోవాలి. అంటే అందులో మట్టి అనేది అంటుకొని పోయి ఉంటుంది. కడిగేసుకున్న తర్వాత వాటిని అయితే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలన్నమాట కత్తితో. సో ఇవో కట్ ఉల్లిపాయలు, తెల్లుల్లి, అలాగే సాల్ట్, టమాటో అండ్ జింజర్ అన్నమాట, అల్లం, వీటి అయితే ఇవైతే మేము యూజ్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనకు తాలింపు రెడీ అయిపోతుంది. సో మనం ఈ ముక్కల్ని మనం వేసేసుకోవాలంట వేరుని. సో తగినంత మనం వాటర్ పెట్టుకోవాలి. సో అలాగే తగినంత కారం అనేది చిన్నది యాడ్ చేసుకుని మనం కలుపుకోవాలన్నమాట. అలాగే దాంతోపాటుగా టమాటీ ఫ్రెండ్స్ ఉడిపోయింది చూసారా. సో దించేసుకుందాం. చూడండి నూడిల్స్ లాగా ఉంది కదా, ఇదిగో చూసారా వేర్లు వేర్లు కాడలు కాడలు అనేది. ఓకే వీటిని అయితే ఇప్పుడు మనం గ్రైండ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్ ఉంది కదా, స్మెల్ అయితే అదిరిపోయింది. సేమ్ ఇప్పుడు మనకు టిఫిన్ లో కొబ్బరి చట్నీ ఏ స్మెల్ అయితే వస్తుందో అలాగే వస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు అంబలతో ఈ నల్లక ఒక పచ్చడి అనేది ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మేము ఫస్ట్ టైం చేయడం, ఈ పచ్చడి అనేది తినడం ఇదే ఫస్ట్ టైం, చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. కానీ చాలా చాలా బాగుంది, స్మెల్ అయితే కొబ్బరి చట్నీకి లాగా ఉంది అనమాట. మా పూర్వీకులు అయితే ఇవి పూర్వం రోజుల్లో వాడేవారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఎవరు కూడా ఇలా ట్రై చేయట్లేదు. కానీ ఒకసారి ట్రై చేద్దాం కదా అని ట్రై చేసాం, కానీ చాలా అద్భుతంగా వచ్చింది పచ్చడి అనేది. మనకి అంబలతో కాంబినేషన్ అనేది బెస్ట్ కాంబినేషన్ అనమాట. మళ్ళీ ఒక నలక అనేది దేని పనికి వస్తుంది అంటే, ఇప్పుడు చిన్న పిల్లలకి గాని పెద్ద పెద్దవాళ్ళకి గాని సీజన్ వైజ్ గా వచ్చే దగ్గులు, జలుబులు, కఫం వంటి దానికి చాలా మంచి మెడిసిన్ అని చెప్పవచ్చేవి. మా పూర్వీకులు అయితే ఇవే ఎక్కువ అలా వాడేవారంట. సో ఇప్పుడు మేము కూడా ఒకసారి కొత్తగా ట్రై చేసాం, మీరు కూడా ఇలా ట్రై చేయండి. మాకైతే నచ్చింది మరి పచ్చడి, చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా సూపర్ గా ఉంది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయాలండి, అలాగే ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ట్రెడిషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు మేము చేసే వీడియోలు అనేవి నోటిఫికేషన్ కింద మీకు ముందుగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా జనాలు మా వీడియోస్ చూస్తున్నారు, నచ్చింది అనుకుంటా చాలా జనాలు మళ్ళీ ఫాలో అవుతున్నారు, అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీకు గనక ఈ వీడియోస్, ఈ కంటెంట్ నచ్చితే మా ఛానల్ ని విజిట్ చేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.